రాజకీయాలకు సినీ రంగు హంగు అవసరమే. ఇది అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంది. బీజేపీ నుంచి వైసీపీ వరకు, కాంగ్రెస్ నుంచి టీడీపీ వరకు ప్రాంతీయ జాతీయ పార్టీల్లో సినీ రంగానికి ప్రత్యేక పీట వేస్తున్నారు. ఏ పార్టీ అయినా ఇలా ఎందుకు చేస్తుందంటే, మాస్ జనాలను ఆకట్టుకునేందుకు, ఆయా నాయకులకు ఉన్న ఫాలోవర్లను తమ వైపు తిప్పుకునేందుకు. గతంలో ఎన్టీఆర్ ఇలానే గెలిచారనేది అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి వారు రాజకీయంగా విజయం దక్కించుకున్నారు. ఇక టీడీపీ కూడా రాజకీయంగా పార్టీలో సినీ నటులకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ ను చంద్రబాబు బాగానే వాడిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ కూడా పలువురు సినీ నటులను తన పార్టీలో చేర్చుకుంది. కానీ వారిని సరిగా వినియోగించుకుందా అనేది ప్రశ్న. ఎందుకంటే వారైనా పార్టీకి వినియోగపడాలి, లేదా పార్టీ అయినా వారిని సరిగా వినియోగించుకోవాలి. ఇలా చూసుకుంటే వైసీపీ సినీ రంగానికి చెందిన వారిని సరిగా వాడుకోలేదన్న వాదనే వినిపిస్తోంది. ఆ సినిమా వల్లే జగన్ కు బాగా మైనస్ అయిపోయారన్న చర్చలు ఆ పార్టీ నేతల్లోనే నడుస్తున్నాయి. జగన్ గత ఎన్నికలకు ముందు కొందరు సినిమా వాళ్ల సేవలను బాగా వాడుకున్నారు. అంతేకాదు సినీ రంగానికి చెందిన వారి వల్ల పార్టీకి ప్రయోజనం కూడా దక్కలేదని అంటున్నారు పరిశీలకులు. 30 ఇయర్స్ పృథ్వీ ఒక రేంజ్ లో టీడీపీపై రెచ్చిపోయి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన వెంటనే టీటీడీ భక్తి ఛానల్ చైర్మన్ చేసి 6 నెలలకే ఎలా పొమ్మనకుండా పొగ పెట్టేశారో చూసాం. అలాగే ప్రముఖ హాస్య నటుడు అలీని జగన్ చేరదీశారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుని సలహాదారు పదవిని కూడా ఇచ్చారు. కానీ ఏం ప్రయోజనం, ఆయన ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు, నోరు విప్పలేదు, ప్రతిపక్షాలను ఉద్దేశించి పన్నెత్తు మాట అనలేదు. దీనికి తోడు ఆయనకు రాజ్యసభ సీట్ ఇస్తున్నామని, కాదు రాజమండ్రి ఎంపీ సీట్ ఆయనదేనని, కాదు గుంటూరు తూర్పు సీట్ అని వైసీపీ ప్రచారం చేసుకుంది. దీంతో రివర్స్ ప్రచారం జరిగి నష్టపోయింది. ఇక మరో నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి, ఈయన కూడా పార్టీలోనే ఉన్నారు. ఈయనకు ఏకంగా సినిమాటోగ్రఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పదవిని అప్పగించారు. ఈయన వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చారు, సెల్ఫీ వీడియోలు చేశారు. కానీ ప్రయోజనం ఉందా అంటే, ప్రయోజనం లేకపోగా యాంటీ అయింది. చంద్రబాబును పవన్ ను తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించలేదు. దీంతో పోసాని వ్యాఖ్యలు పార్టీకి చేటు చేశాయి. పోసాని వల్ల సినీ ఇండస్ట్రీ కూడా జగన్ వైసీపీకి బాగా యాంటీ అయింది. పోసాని చాలా సార్లు చంద్రబాబు, లోకేష్ తో పాటు చివరకు బాలయ్యను కూడా నోరు పారేసుకుని ఆయన వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో చెడ్డ పేరు తెచ్చుకోవడంతో పాటు ఇండస్ట్రీని వైసీపీకి పూర్తిగా దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇది జగన్ కు ఎంత వరకు ప్లస్ అయిందో జగనే ఆలోచించుకోవాలి. ఇక సినిమా టికెట్ రేట్లు, ఇతర విషయాల్లో పోసాని చొరవ తీసుకుని మధ్యవర్తిగా వ్యవహరించి ఉంటే పోసానికి, జగన్ కు, ఇద్దరికి మంచి పేరు వచ్చుండేది. కానీ పోసాని పూర్తిగా జగన్ భజనలో మునిగితేలారు. ఇలా సినిమా వాళ్ళ వల్ల వైసీపీకి వచ్చింది లేకపోయినా, పోయింది మాత్రం చాలానే ఉండడం గమనించదగిన విషయం.